అసెంబ్లీ ఎన్నికల పర్వంలో అసలు సిసలైన పోరాటానికి తెరలేచింది. ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. తొలి రోజే కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో చెమటోడ్చుతున్నాయి. పార్టీ విధానాలు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో గెలుపు బావుట ఎగురవేసేందుకు అన్ని పార్టీలు కదన కుతూహలంతో ముందుకు కదులుతున్నాయి. ఎన్నికల ప్రచారంతో చలికాలంలోనూ రాష్ట్రంలో కాకరేగుతోంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అన్ని పార్టీలు కదన కుతూహలంతో దూకుడు పెంచాయి. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటూ భారాసా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ 6 గ్యారంటీలతో జనాన్ని ఆకట్టుకునేలా కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళుతోంది. భాజపా, మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు ప్రచార పర్వంలో ఉనికి చాటుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఓట్ల వేటలో భారత రాష్ట్ర సమితి దూకుడు చూపిస్తోంది. ఒకవైపు గులాబీ దళపతి కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతో సమ్మేళనాలు, ఆత్మీయ సమావేశాలతో ఓటర్లతో మమేకమవుతున్నారు. రోజుకు 2 లేదా 3 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్న భారాసా అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని అంశాలను సైతం ఎన్నో అమలు చేశామని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే రైతు బంధు, దళిత బంధు ఎత్తేస్తారని, ధరణి పోర్టల్ రద్దు చేసి దళారుల రాజ్యం తెస్తారని కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఎద్దరికనా ఎవసమరికనా దున్నిండా ఏమన్నా చూసిండా నాకు తెలియదు. ఆయన కూడా ధరణి అనేది తీసేస్తాం, బంగాళ ఖాతాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడేమో కేసీఆర్ భిక్షమైతుండ్రు, రైతులకు భిక్షమైతుండ్రు అని మాట్లాడుతున్నాడు. రైతులు బిచ్చగాళ్ళ కనబడుతుండ్రా, భిక్షమేస్తున్నామా రైతులకు? కాంగ్రెస్ రాజ్యంలో పాము కాట్లు, కరెంట్ షాకులు కొట్టుడు, మంది దర్చుడు, కరెంటు ట్రాన్స్ఫారం కాలితే ఏముండే, ఆ తీయనరా బోరుకు 2000 జమ చేయండి. ఇదే కదా మళ్ళా గా రాజ్యమే రావన్నా, మళ్ళా తెలంగాణ పొద్దా కరెంట్ కావన్నా, అదే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు, మత కల్లోలం లేదు, గడబడ లేదు, చాలా శాంతియుతంగా రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ఇటువంటి పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కత్తులు బట్టి దాడి చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన సంస్కృతి వాళ్ళది ఉన్నది. అధికార పార్టీ అభ్యర్థులు గులాబీ శ్రేణులు భారాసా మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్తున్నారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ అధికారంలోకొస్తే కరెంటు కోతలు తప్పవని, రాష్ట్రం అంధకారంలో మగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు. పదే పదే సీఎంలను మార్చే చరిత్ర కాంగ్రెస్ కు ఉందని భారాసా దుయ్యబడుతోంది. కేసీఆర్ హయాంలో సుస్థిర పాలన వల్లే అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని నేతలు వివరిస్తున్నారు. చెయ్యి పార్టీలో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారికి అధికారం వస్తే సుస్థిర పాలన అనేది గాలిలో దీపంలా మారుతుందని కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల 24 గంటల పవర్ రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. డీకే శివకుమార్ అంటే ఆయన పేరు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఉన్న వాస్తవం తెలంగాణ రైతులకు చెప్పిపోయాడు. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పిపోయాడు. అంటే ఇవాళ 5 గంటల కరెంట్ ఇచ్చేటోడు మన దగ్గరకి వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామని నరికి ఇక్కడ కింద కూర్చున్న రైతులు ఏమనుకోవాలి? అబ్బో వీళ్ళ కోటెత్తే మళ్ళీ మన పరిస్థితి కూడా 3 గంటలు ఎరువు, రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవమే, కొంప ఉంచుకుంటారు అనుకుంటారా? అనుకోరా? కళ్ళతో చూసిందే నమ్మండి, చెవులతో విన్నది నమ్మి మోసపోకండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కళ్ళతో మీ ఇంటి ముందు ఇలా బ్రహ్మాండంగా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సర్కార్ దవాఖానలో సేవలు కానీ, ఇవన్నీ మీ కళ్ళ ముందు చూస్తున్నారు కదా. ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలీలు వచ్చి ఎకరానికి 5000 గుత్తబట్టి నాట్లేసిపోతుర్రే ఈ తెలంగాణలో, మరి ఇది బాగుపడ్డట్ట బాగుపడనట్ట? దయచేసి ఇవన్నీ ఆలోచించండి. మనం ఎందుకంటే మోసపోతే గోసపడతాం, తప్పిపోయి కింది మీద అయితే ఈ తెలంగాణ 20 ఏళ్ళు వెనకపోతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ భారాసా పాలన వైఫల్యాలను ప్రజాకర్షక హామీలతో ఎన్నికల గోదాలోకి దిగింది. సెప్టెంబర్ 17 తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
యువ, రైతు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లను ఇప్పటికే ప్రకటించారు. మేనిఫెస్టోలో మరిన్ని జనాకర్షక హామీలను పొందుపరిచే ఉద్దేశంతో శ్రీధర్బాబు నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ ముఖ్య నాయకులు, అభ్యర్థులు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం 6 గ్యారంటీల అమలుపైనే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. చేయుత పథకం కింద పెన్షన్ ఇవ్వాలి 2000 అంటున్నారు, 2 నెలలైనా వస్తలేదు. అందుకే ఈరోజు పేదలకు చేయుత పథకం కింద 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు. ఈ పథకాలన్నీ అమలు జరగాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. కేసీఆర్ సర్కారు వైఫల్యాలపై తిరగబడదాం, తరిమికొడదాం నినాదంతో కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ పరీక్ష రద్దు సహా నిరుద్యోగం అంశాన్ని బలమైన అంశంగా మలుచుకుని చెయ్యి పార్టీ ప్రచారం చేస్తోంది. తాము గద్దెనెక్కగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగుల్ని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడాన్ని అస్త్రం మలుచుకున్న కాంగ్రెస్ అవినీతి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తోంది. తమ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, సింగూరు వంటి ప్రాజెక్టులు ఎప్పటికీ చెక్కు చెదరలేదని గుర్తు చేస్తున్నారు. మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ వంతెన కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో 100 కోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్ కు ఆ ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఎన్నికల ప్రచార సభల్లో దుయ్యబడుతున్నారు. తెలంగాణకి జనతా సే 1 లాఖ్ కరోడ్ రూపాయా యహాన్ చోరీ కియా గయా థా ఔర్ యహాన్ పే కిసీ కా ఫాయిదా నహీ హువా హై, ఇస్లియే మే అప్నీ ఆంఖోన్ సే దేఖనా చాహతా థా యహాన్ హువా క్యా హై. కాళేశ్వరం కేసీఆర్ కా ఏటీఎం హై, కేసీఆర్ కే పరివార్ కా ఏటీఎం హై ఔర్ ఇస్ ఏటీఎం కో చలానే కే లియే తెలంగాణా కే సారే పరివార్ 31,500 రూపాయ హర్ సాల్ 2040 తక్ దేంగే. భారసా కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతూ ఉండగా భాజపా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటించకపోవడంతో క్షేత్రస్థాయిలో కాషాయ దళం సందడి ఇంకా పెరగలేదు. అడపదడప అగ్రనేతల నేతలతో సభలు నిర్వహిస్తున్నారు. 9 ఏళ్లలో కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూనే కేసీఆర్ సర్కారు వైఫల్యాలు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భారసా కాంగ్రెస్ కు దీటుగా ఇంద్రధనుస్సు పేరుతో మేనిఫెస్టో ప్రకటించేందుకు యోచిస్తోంది. రాష్ట్రంలో 54% ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా తాము అధికారంలోకి వస్తే వెనకబడిన తరగతులకు చెందిన అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని భాజపా ప్రకటించింది. భారసా కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి అమలు చేస్తోంది. తెలంగాణ ఇస్తానని చెప్పి మోసం చేయడంతో వెనుకడుకు వేయడంతో అనేక మంది, 100ల మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకోవాల్సినటువంటి చరిత్ర, దానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దరిచేరనీయద్దు. ఈరోజు అంతా ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు, మేము బీసీ ప్రధానమంత్రిని చేసినాం, బీసీ ముఖ్యమంత్రి చేయడం గొప్ప కాదు. ఒక దళితుని రాష్ట్రపతి చేశాము, ఒక గిరిజన ఆడబిడ్డను రాష్ట్రపతి చేశాము, ఒక మైనార్టీ సామాజిక వర్గాన్ని, ఒక సైంటిస్టును ఈ దేశానికి రాష్ట్రపతి చేశాము. హైదరాబాద్, పాతబస్తీ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పట్టున్న మజ్లిస్ ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్దమైంది. 9 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం తాము బరిలో లేని సీట్లలో భారసాకు మద్దతు ప్రకటించింది. బహుజన రాజ్యం పేరిట మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ విస్తృత ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణంతో పాటు యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని ఆ పార్టీ జనంలోకి వెళుతోంది. వామపక్షాలు ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భాజపాను రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయడంతో పాటు పేదలు, గిరిజనుల బాగు కోసం కృషి చేస్తామని జనాన్ని ఆకర్షించే పనిలో ఉన్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా తెరపైకి వచ్చిన వైతేపా ఎన్నికల నుంచి వైదొలిగింది. అధికార భారాసను ఓడించే సత్తా కాంగ్రెస్కే ఉందని, ఈ సమయంలో పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని షర్మిల ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు నవతరానికి దగ్గరయ్యేందుకు అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాన్ని ఆయుధంగా మలుచుకున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్ల వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రీల్స్, షార్ట్ వీడియోస్, పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలను ఓటర్ల చెంతకు చేరుస్తున్నాయి. ప్రధాన అంశాలపై అగ్రనేతలు సైతం పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు, సవాళ్లకు సై అంటున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచార హోరు మరింత పదునెక్కనుంది.